వర్షాలు వరదలతో భాగ్యనగరం ఇప్పట్లో కోలుకునేలా లేదు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం హైదరాబాద్ సిటీని మరోసారి ఆగమాగం చేసింది. మూసీ నది వరద ఓల్డ్ సిటీని ముంచెత్తింది. చాలామంది కట్టుబట్టలతో ఇంట్లు వదిలి షెల్టర్లలో ఉంటున్నారు. తాగేందుకు నీళ్లు, తినేందుకు తిండి లేక బాధపడుతున్నారు. హైదరాబాద్ వాసులకు వాన వరద కష్టాలు తప్పడం లేదు. సిటీలో వందల కాలనీలు ఇంకా వరదలోనే ఉన్నాయి. నాలుగైదు రోజులుగా కురిసిన వర్షాల నుంచి కోలుకోకముందే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం జనాన్ని ఆగమాగం చేసింది. ఇప్పటికీ వరద బాధిత ప్రాంతాల్లో కనీసం మంచినీళ్లు, తిండి లేక అవస్థలు పడుతున్నారు జనం. చాలామంది కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఇంకా అపార్ట్మెంట్ల సెల్లార్లలో వరద నీరు అలాగే ఉంది. మూసీ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ఓల్డ్ సిటీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాంద్రాయినగుట్ట, చాదర్ఘట్, మలక్పేట్ మెయిన్ రోడ్ ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. అంబర్పేట్ నుంచి దిల్షుక్ నగర్ వెళ్లే ముసారాంబాగ్ రూట్లో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఈ రూట్ను బంద్ చేశారు అధికారులు. ముసారాంబాగ్ వంతెనపైకి రాకపోకలను నిషేధించారు పోలీసులు. బాలాపూర్ చెరువు నీటితో వీధులు జలమయమయ్యాయి. గోల్నాక కొత్త వంతెనపై నుంచి వాహనాలను దారిమళ్లించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఉప్పుగూడలో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరదలతో ఫలక్నుమా ఓవర్ బ్రిడ్జిపై గుంత ఏర్పడింది. దానికి రిపేర్లు చేస్తున్నారు అధికారులు. అంబర్పేట్లోని ప్రేమ్ నగర్, పటేల్ నగర్, అహ్మద్ నగర్ బస్తీల్లో భారీగా వరద నీరు చేరింది. ఇంట్లోని సామాన్లన్నీ తడిసిపోయాయి. బేగంపేట్లోని మయూరి మార్గ్లోని చాలా కాలనీలు, బస్తీలు వర్షపు నీటిలోనే ఉన్నాయి. ఇళ్లలోకి నీళ్లు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగేందుకు నీళ్లు, తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. తాజా విమంత వరకు వచ్చింది వాటర్ మొత్తం, కానీ ఎవరు పట్టించుకోరు. అంటే 2000 మాత్రం మరీ ఘోరంగా వచ్చింది. 2000లో అది కంటిన్యూ అవుతున్నది మాకు. ఎప్పుడు కూడా ఇట్లనే ఇట్లనే, కానీ ఎవరు పట్టించుకోరు. ఇటు కుక్కడపల్లి, భరత్ నగర్, బాలనగర్ నుంచి మనకి ఇటు హోటల్ వియంత నుంచి వస్తున్నాయి. ఇటు ఇక్కడ నాలా నుంచి వస్తున్నాయి. హుసేన్ సాగర్ నాలా ఉంది కదా, టూ సైడ్స్ వచ్చేసి మళ్ళీ ఒక 5-6 ఫీట్స్ వచ్చేసినాయి రాత్రి. ఇప్పుడు తినడానికి తిండి, పాలు ఏమంటూ నిత్యావసర సరుకులు ఎవరి దగ్గర అనేట్లు లేవు. హైదరాబాద్ మీర్పేట్, లెనిన్ నగర్ ఇంకా నీటిలోనే ఉంది. బస్తీ చెరువును తలపిస్తోంది. నడుములోతు నీళ్లు నిలిచిపోవడంతో షెల్టర్లలో ఉంటున్నారు కాలనీ వాసులు. ఫస్ట్ టైం ఇంత ఇన్ని రోజుల సంది ఉన్నాం, కానీ ఎప్పుడు రాలే ఇంత వాటరు. కొన్ని కొన్ని వచ్చినాయి ఇళ్లకు నీళ్లు. ఇప్పుడే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం చూడు. సామాను గీమాను తినుకు వండుకునే సామాను అన్ని, బట్టలు గిట్టలు అన్ని పాడైపోయాయి. ఇప్పుడు ఏం చేయకుండా అన్ని ఇంట్లో సామాన్ అన్ని తడిసిపోయినాయి. అసలు కట్టుకున్నాం బట్టలు కూడా లేదు మాకు. అట్లా పరిస్థితి ఉంది మాకు. చెప్పినా ఏం లాభం లేదు. మా బతుకదో మేము బతుకుతున్నాం, అదే సాల్తి. చెప్పినా వాళ్ళు ఏమి ఉదార్చేటోళ్ళు లేరు, ఏం చేసేటోళ్ళు లేరు. చూస్తారు పోతారు అంతే అయిపోయాయి. ఇంకా ఎంతగానో ఏం చేస్తారు, అన్నాలు పెడతా అంటారు, ఆ ఫంక్షన్లు తీసుకుంటారు, 4 రోజులు ఉండడం పోతారు అంతే. మళ్ళీ ఇలాగనే ఎప్పటికల్లా. రామంతాపూర్ పరిసరాల్లోని జనం ఇంకా వరదల నుంచి తేరుకోవడం లేదు. 4 రోజుల క్రితం కురిసిన వర్షంతో రవీంద్రనగర్ కాలనీ నీట మునిగింది. ఇంకా కాలనీల నుంచి నీళ్లు పూర్తిగా పోకముందే మరోసారి నిన్న రాత్రి పడిన వర్షంతో వరద పోటెత్తింది. ఒక బిల్డింగ్ ఎట్లా పర్మిషన్ ఇచ్చారో మాకు విషయం తెలియదని తూమ్ స్ట్రైట్ వెళ్లాల్సింది. ఆ రోడ్ అవతలకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ క్రాస్ చేశారు. క్రాస్ చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రణాళికబద్ధమైన ఒక మంచి ప్రణాళికను ఏర్పాటు చేసేసి ఇలాంటి విపత్తు రాకుండా వచ్చినా కూడా తట్టుకొని వాటర్ బయటికి వెళ్ళిపోయే పరిస్థితిలో ఆ పద్ధతులు చేయాలని కోరుకుంటాం. దిల్షుక్ నగర్ ఏరియాలోని చైతన్యపురి, గడ్డి అన్నారం, వివి నగర్ మెయిన్ రోడ్లో వరద నీరు చేరింది. స్థానికులను జేసీబీ సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. కోటి నుంచి దిల్షుక్ నగర్ వెళ్లే రూట్లో వరద పోటెత్తుతోంది. మలక్పేట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఆర్టీసీ బస్సు రోడ్డుపైనే నిలిచిపోయింది. జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎల్బీనగర్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. డివైడర్ పై నుంచి వరద నీరు పొంగి పొరలడంతో టూ వీలర్లు, కార్లలో వెళ్లేవారు ఇబ్బంది పడ్డారు.
రాజేంద్ర నగర్ గగన్ పహాడ్ లో అప్పా చెరువు పొంగి రోడ్డుపై నీరు పారుతుండటంతో అధికారులు ట్రాఫిక్ ను మళ్లించారు. ఆరంకర్ నుంచి శంషాబాద్ వైపు వెళ్లే రోడ్డును మూసేశారు. రాజేంద్ర నగర్ సర్కిల్ లోని సులేమాన్ నగర్ లో షార్ట్ సర్క్యూట్ అయి ఓ ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. భారీ వర్షాలకు కొంపల్లి మునిగిపోయింది. దాంతో ఉమా మహేశ్వర కాలనీ వాసులు నరకం చూస్తున్నారు. రాత్రి కురిసిన వర్షానికి మేడ్చల్ జిల్లా నాగారం నీట మునిగింది. నాగారం మెయిన్ రోడ్డుపై వరద నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.